వస్త్రం వేఖ్య కురుడదరు భక్త కుమారకు బ్యాచిలరు నినజాది మాటే వద్దకరు సోలో బతుకే సో బెటరు ఆలికి మెల్లో తాలిని కట్టి ఆనందించే మగవారు ఆ తాలే తన ఉరితాడోనని ఆలోచించక చెడతారు. మగుడయ్యే మహోత్తమే మగాడి సుఖాన ముగింపు చేస్తారు భద్రం వీక్షేరు గదరు భక్త కుమారకు వేచిల్లరు. ప్రియ భక్తులారా, మీకు ఈరోజు ఒక జీవిత సత్యం చెబుతాను, వినండి. వినరా వినరా నరుడా, తెలుసుకొనరా పామరుడా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయింపబడతాయి అంటారు, ఎందుకో తెలుసా? తరువాత నరకంలోనికి నెట్టేయడానికి. అస్మగించినప్పుడు ఆడవాళ్ళు ఏడుస్తుంటే మగాడు చూసి నవ్వుకుంటాడు, పాపం ఆ అమాయకుడికి అప్పుడు తెలియదు అమ్మాయికది ఆఖరి ఏడుపని, అలాగే వాడికది పడపటి నవ్వని. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, జగమే మాయా బతుకే మాయా, వేదాలలో బాబాయ్ మా గురువు గారు వస్తున్నారు, ఆడు లేకుండా నేను నోరు ప్రాణం గురిస్తే స్టార్ట్ చేస్తాడు. సైలెన్స్. నమస్కారం గురువు గారు. ఏంటి రోయ్, మంచి హుషారుగా ఉన్నట్టుందో? పెళ్ళైందిగా, అందుకేనా? మీ మొహం, పెళ్ళి అయితే బాధగా ఉంటాం. పెళ్ళి అయితే బాధగా ఉంటారా? దేనికి? మా ఆవిడ గయ్యాలు కొనుకోండి బాబు. అవునా? సరే కానీ, అంటే పెళ్ళి అయితే ఎవరు హ్యాపీగా ఉండరా నీ ఉద్దేశం? అసలు పెళ్ళి అంటేనే హ్యాపీనెస్ ఆపోజిట్ పోవడం నా ఉద్దేశం. ఏడ్చినట్టుంది. సరే కానీ ఇందుకే మీ ఆవిడ ఎలా ఉంటుంది? ఏమిటి అచ్చు అచ్చు? నీలాగా ఉంటుంది, అందుకే దానికి రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. నాలా ఉంటుందని రెండో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావా? ఏడ్చినట్టుంది. ఇంతకీ అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఏముంది గురువు గారు, నా బాధని ఇంకొకరితో షేర్ చేసుకుందామని అంతే. అవునా? తీసుకున్నది సన్నాసి నిర్ణయం అయినా ఎందుకు సముచితంగానే ఉన్నట్టుంది. సరే కను గురువు గారు. ఏంటో తగలెట్టు. నాకు పెళ్ళయింది కదా. అవునయ్యింది, అందుకని కొంచెం జీతం పెంచండి గురువు గారు. జీతమా? ఆ ఒక్కటి మాత్రం అడక్కురోయ్, నాకు పెంచాల్సిందే. ఏంట్రా బెదిరిస్తున్నావా? అవును గురువు గారు. పెంచకపోతే ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం చేస్తావు రా, ఇలా మీద మీద పడతావా? కాదు. మరి ఏం చేస్తావు? మా ఆవిడని ఎవరితో ఎందుకు, మీకైతే పెళ్లి చేసేస్తా. వాము, ఎందుకే జీతం ఎంత కావాలన్నా. మీ ఆవిడ రాగానే మీద ఎక్కింది. అదంతే గురువు గారు, ఎవరి మీద అలాగే ఎక్కేసిద్ది. అవునా? దాని పేరు చూస్తేనే తెలుస్తుంది. ఆయన మా గురువు గొట్టం గారులే. సారీ గురువు గారు. మా గొట్టం గురువు గారు. సరే కానీ ఒరే, మొన్న ఈ మధ్య మీ ఆవిడ ఎలా ఉంటుందంటే నువ్వేం చెప్పావురా? అచ్చం మీలోగా ఉంటుందని చెప్పానండి. నిజమే అనిపిస్తుంది కదా, నమ్మేయాలనిపిస్తుంది కదా. నీ సంగతి తర్వాత చెప్తాను కానీ, అసలు గురువు గారు ఏంటి, మీకు ఒక విషయం చెప్పనా? ఏంటి చెప్పి తగలెట్టు. మా ఆవిడని చెప్పుకోవటం కాదు కానండి, మా ఆవిడ మీలో ఒక మంచి కళాకారునండి. అవునా? ఏం చేసింది అండి? గొప్ప సింగర్ అండి. అవునా? అంటే పాటలు బాగా పాడిద్దా? సింగర్ అంటే పాటలు పాడుద్దు, డాన్స్ వేయదు. మాకు తెలుసులేవో. సరే కానీ మనకు ప్రోగ్రామ్స్లో ఏమైనా పనికొస్తుందేమో, ఏమైనా పాట పాడమని చెప్తావా? దొరికాడు గొర్రె. ఏమే సారీ, ఏమే బంగారం? ఆహా, బాగానే కంట్రోల్లో పెట్టింది అన్నమాట. పెళ్ళైతే నీ పరిస్థితి పడితేనయ్యా. నా గురించి ఎందుకు కానీ, నువ్వు ముందు పాట పాడమని చెప్పు. బంగారం
మంచి పాట పాడవే. అబ్బా ఇప్పుడు ఎందుకండి? అబ్బా పాడవే, అసలే ఎప్పటి నుంచో నా పాయన మీద బోల్డంత పక్ష బాతి ఉండిపోయిందే. మీరు మరీ మనమాట పెట్టేస్తున్నారు. ఏం చేస్తుందిరా? ఏమనండి వచ్చే, ఏం చేస్తున్నావే? సిగ్గుపడుతున్నా. చిచ్చి, చచ్చిపోవాలనిపిస్తుందా నాకు? నీకు అలా అనిపిస్తే నాకు రోజుకు ఒకసారి అలాగే అనిపిస్తుంది. ఏం చేయమంటారు? సరే సరే సరే, ఏడ ఒక పాట పాడమని చెప్పు. ఏం చేస్తుందయ్యా? బలిచ్చే ముందు శంఖం ముక్కుందయ్యా, అదే గొంతు సవరించుకుంటుంది. ఊహం, సరే పాడమని. గోకుంటే చిచ్చి, పాట పాడుకుంటే గజ్జి తామర అంటుందంటయ్యా. మా ఊరికి ఉంటుందో అదే ఉందయ్యా. అవునా? మరి రాగానే నా మీద ఎక్కింది ఏంటి? ఇప్పుడు దివాన దెబ్బతలే, అది చూస్తుంటేనే తెలుస్తుంది. సరే గాని మేడం గారు, మీరు కొంచెం నీ గురించి కాకుండా నా మీద ఏదైనా పాట పాడతారా? నా గొట్ట పాడింది ఇప్పుడు నీ మీద కదరా. నా మీద పాడేవా? అంటే నా మీద అంటే నా మీదకి కాదు మేడం, నా గురించి ఏదైనా పాట పాడగలరా? నీ గురించి పాడుదే అండి. నా గోసలోని గజ్జి, నీ గోసి గజ్జి ఇవన్నీ కాకుండా కొంచెం నేను మరి మీ ఆయనకి గురువు గారిని కాబట్టి. నువ్వు ప్రతిదానికి గొట్టం గొట్టం అనమాటే, నా మీద నాకే డౌట్ వస్తుంది. సరే గాని కొంచెం నా మీద ఏదైనా మంచి పాట పాడు. అవునే, మంచి పాట ఏదైనా పాడు నా మీద. పాడు. పొరపాటున బుద్ధి తక్కువై మీ ఎవరిని పాట పాడమన్నానయ్యా. మీ పరిస్థితి అలా ఉంటే అనేకంగా పెళ్లి చేసుకోమన్నా. నా గురించి ఎవరు చెప్తా ఉంటారు గురువు గారు? ఏడమ్మకురా, ఏడమ్మకు అనవసరంగా ఏ రక్కపోయి ఇక్కడికి వచ్చా. తిట్ట కుదిరింది కదా ఒకటి.